తూర్పు గోదావరి జిల్లా పుష్కర్ కాలువకు గండిపడి పంట పొలాలన్నీ మునిగిపోతున్న ఇరిగేషన్ అధికారుల్లో ఏమాత్రం చలనం లేకపోవడం బాధాకరమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలిలో పుష్కర పంట కాలువకు పడిన గండిని రైతులతో కలిసి వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, ఈ పుష్కర్ కాలువకు పడిన గండిని వెంటనే పోచకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాళ్ళకి ఎకరానికి లాభం ఎంత వస్తుంది? ఎకరానికి 30,000 వస్తుంది. ఆ డబ్బు ఇచ్చేయండి రైతులకి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, తక్షణం ఈ గండ్లు పోడ్చాలి. కొడవల్లో పడిన పుష్కర కాలువ గండ్లు, మల్లవరం చెరువు గండ్లు, అలాగే గొర్రెకండి మీద పడిన గండ్లు, అలాగే గొల్లప్రోలు దగ్గర గండ్లు, అలాగే మన ఎక్కడ సూరంపేటలో పడిన గండి, అక్కడ 2,000 ఎకరం పోతుంది సూరంపేటలో పడిన గండి, గొల్లప్రోలు సూరంపేటలో పడిన గండి. ముఖ్యంగా ఇవాళ రైతులు ఇవాళ వర్షమైనా సరే వాళ్ళ ఇబ్బంది ఏంటంటే ఇంకా వ్యవసాయం చేసుకునే టైం వచ్చింది, తర్వాత ఆకుమడి పోసుకునే టైం వచ్చింది. దేనికి ఈ నీరు ఎంత వృధాగా పోతుందో చూడండి. అంచేత తక్షణం అధికారులు స్పందించకపోతే, ఇది ఈరోజు నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, దీన్ని తక్షణం పూడ్చి దీని సిస్టమ్ టెక్నికల్గా ఏదైతే ఎస్టిమేషన్ వేసారో మీరు కాంక్రీట్ వేసి అన్ని విధాలుగా చేయాలి, తప్పితే ట్రాక్టర్లతో మట్లు పోసి బిల్లులు తీసుకునే పరిస్థితి. నేను అనుకోవడం బిల్లు కూడా తీసుకున్నారామని చెప్పి నా యొక్క అనుమానం కూడా ఉంది. ఏదేమైనా ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి వచ్చి చూసి దీన్ని తక్షణం పనులు ప్రారంభించే విధంగా మరి మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే నేను కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కొడవల గ్రామంలో సవాలు విసురుతున్నాను. నేనున్నాం చెప్పు నా పిరియడ్లో మ్యాక్సిమం రోడ్లు వేసాం, ఎస్సీపేట అవ్వచ్చు, బీసీపేట అవ్వచ్చు, ఇక్కడ వరకు ఒక రోడ్డు హైవే నుంచి కొడలూరు అవతల ఊరు పోతులూరు పోతులూరు వరకు కనెక్టింగ్ రోడ్డు ఒకటి ఇచ్చాం 2 కోట్లు కొడవలి ఊళ్ళో సిమెంట్ రోడ్డు వేయాలని. ఎలక్షన్ ముందు కాబట్టి అది పని పూర్తవ్వాలి. ఈ డబ్బులు తీసుకెళ్ళైనా వేరే మండలానికి పెడుతున్నాడో ఆయనకు ఇష్టమైన ఊరికి పెడుతున్నాడో తెలియదు, కానీ టెండర్ అయిపోయింది, పనులు కూడా మొదలెట్టారు. కొడవల్లో సిమెంట్ రోడ్డు అది, అంటే కొడవల గ్రామం అటు చెట్టుబల్లిపేట నుంచి ఊరు దాటి వరకు సిమెంట్ రోడ్డు వేయాలి. అందుచేత దాని తక్షణం పనులు మొదలెట్టాలి. అది ఎందుకు వేయలేదు, అసలు బిల్లులు తీసేసుకున్నారా, అది కొంత పని పెట్టి ఎందుకు ఆపారన్నది దొరగారి గ్రామస్తులకు చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తాను.